చేసుకుంటామండి అయితే ఇప్పుడు వచ్చిన డిబేట్ లో చాలా మంది పెద్దలు చాలా మాట్లాడారు కాబట్టి నేను సూట్గా కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను ఒక పవన్ గారు అభిమానిగా ఇప్పుడు సడన్ గా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయ్యింది అనే ప్రశ్నలో ఇన్ని రోజుల తర్వాత సడన్గా ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందండి సినిమా టికెట్లు పేదలకు అందుబాటులో లేదో లేకపోతే పెద్ద సినిమాలు మాత్రం ఇవ్వరాజుతున్నాయి చిన్న సినిమాలు ఇది రావట్లేదు అని చెప్పి సడన్గా ఇవాళ నిద్రలేచ్చారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ పరిస్థితి ఏ ఎవరైతే గారు ఉన్నారో లేదా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వీళ్ళందరికీ ఇవాళ ఎందుకు గుర్తొచ్చిందండి ఇప్పుడు రకరకాల మీరు కారణాలు చెప్పండొచ్చు ఈ కారణాలు ఏమైనా కానీ మీరు ఈ సినిమా టికెట్లు సంబంధించినటువంటి ఏదైతే జీవో ఇచ్చారో అసలు సినిమా మనకి రెండేళ్లలో కోవిడ్ దాదాపుగా మూతపడిపోయిన పరిస్థితి థియేటర్ మూతపడిన పరిస్థితిలో మొట్టమొదటిసారిగా విడుదలైన సినిమా ఏంటండి సాహో సినిమా రిలీజ్ అయింది మీరు సాహో సినిమాకి ఇదే యొక్క నిబంధనలు ఎందుకు పెట్టలేదు ప్రభాస్ గారు అంటే మీకు ఎందుకంత అమితమైన ప్రేమ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఏమైనా ప్రత్యేకించి ప్రేమ ఉందండి ప్రభాస్ గారి మీద ఎందుకని సాహో సినిమాని మరి అంత బెనిఫిట్ షోలు ఇచ్చి అంత హైక్ టికెట్ ఇచ్చి ఇవన్నీ విచ్చి ఎందుకు చేశారండి తర్వాత అనేక సినిమాలు వచ్చినాయి సడన్ గా ఏప్రిల్ తొమ్మిదో తారీఖున వకీల్ సాబ్ రిలీజ్ అవుతుంది అనేది మొత్తం వ్యవసాయ వ్యాప్తంగా అందులో ప్రమోట్ చేసుకున్నారు సినిమా మొత్తం రెడీ అయిపోయారు విడుదల రెడీ అయిపోయిన తర్వాత ఎనిమిదో తారీఖు రాత్రి మీరు జీవో రిలీజ్ చేశారంటే ఇందా హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు పవన్ కళ్యాణ్ హీరోగా అభిమానం మనిషి కానీ చూడడం లీడర్ గానీ చూడడం ఆయన అంటే మాకు భయమంటని మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్న ముందు అర్ధరాత్రి మీకు కల్లో వచ్చిందా అరే పేదలు ఇదైపోతున్నారు అయితే సినిమాకు దూరం అయిపోతున్నారు సామాన్యులు దూరం అయిపోతున్నారు పెద్ద బడ్జెట్లో బతికేత్తనాయి చిన్న బడ్జెట్లో ఆ రోజు అని కళ్ళొచ్చిందా దానికి ఎవరన్నా సమాధానం చెప్పగలుగుతారు నేరుగా నేరుగా చుత్ లేకుండా రెండోది ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో గౌరవనీయులు మా అభిమానమైన నాయకులు అయినటువంటి ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే మాకు వీళ్ళైనా ఒకటే వాళ్ళైనా ఒకటే సామాన్యుడికి అందుబాటులో అన్నీ ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన ఒక ప్రత్యేకించి ఒక ఇప్పుడు చికెన్ వేపుతారు అంటే నేను ఆ బ్రాండ్ పేరు తీసుకుని ఇక్కడ చేయదలుచుకోలేదు కానీ చికెన్ వేపి నూనె వేపి అమ్మేటువంటి ఒక కంపెనీ ఒక అవుట్లెట్ని ఓపెన్ చేయడానికి గ్రాండ్గా ఓపెన్ చేయడానికి వారు వెళ్ళారు వాటిని మద్దతు పడడానికి వెళ్ళారు అయ్యా మీరు ఏదైతే సామాన్యులకు అందుబాటులో ఉండే ధరైనా అది ఇప్పుడు మన సందు ఎవరు కూడా ఒకటి చికెన్ వేపుతాడండి నూనెలో వేసి చికెన్ వేపుతాడు ఇరవై రూపాయలు కాపట్ల యాభై రూపాయలు కాపట్లం ఇచ్చి మనకి చక్కగా కడుపు నింపుతాడు మరి సామాన్యులు మీరు ఓపెన్ చేసిన అవుట్లెట్ ఏదైనా ఉందో అక్కడికి వెళ్ళి సామాన్యులు తినే పరిస్థితుందా అంటే మీరు సామాన్యుల యొక్క సంక్షేమాన్ని మాత్రమే కళలో కూడా భావిస్తారు కదా మరి అలాంటి మీరు అలాంటి ఒక ప్రీమియం రేంజ్ బ్రాండ్కు ఉన్నదాన్ని మీరు అలా వెళ్ళారు ఒకటి రెండోది మీరు సాల్వ్ చేయాలి సామాన్యులకి అంటే రవాణా తీసుకుందాం ఇది కూడా ఉంది కదా గొప్ప శాఖ ఇది ప్రతి దినం ప్రతి రోజు ప్రతి తరగతుల వారు ఉపయోగించుకున్నటువంటి సంస్థ రవాణా సంస్థ కదా మరి మీరు ఇప్పుడు సంక్రాంతి సీజన్కి ఎందుకు యాభై శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళని మీరు కట్టడి చేయాల్సింది పోయి మీ అనే అధీనంలో ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఛార్జీలని యాభై శాతం పెంచి మీరు సామాన్యులు నడ్డి ఎందుకు విలుస్తున్నారు మీకు సామాన్యులు అంటే చాలా అమితమైన ప్రేమ కదా వాళ్ళు ఎక్కువ రూపాయి ఖర్చు పెడితే మీ కళ్ళని నీళ్ళు వలవలా వచ్చేస్తాయి కదా మరి మీరు దాన్ని అదుపులో పెట్టి సామాన్యులకి పండగ ఇంకా చెప్పాలి పండగకి ఎక్కువ మంది కస్టమర్లు ఉంటారు ఎక్కువ మంది ఎక్కుతా నిలబడి కూడా ప్రయాణం చేస్తారండి ఇక మీరు చూస్తారు హైదరాబాద్ నుంచి విజయవాడ రకరకాల ప్రాంతాల నుంచి సొంత ఇంటికి వెళ్దామని చెప్పి ఎదురు చూస్తారు వాళ్ళని మీరు అధిక ఛార్జీలు వేసి మీరు వాళ్ళు నడ్డి పెరగొడతారా ఈరోజు సినిమా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా రంగంలో ఎక్కడ రాణించకూడదు ఆయన బయట ఎక్కడ ఫండ్స్ తీసుకురాడు ఎవరి దగ్గర ఇలా పలానా ఫండ్స్ ఇవ్వండి మీరు నేను అధికారంలోకి వచ్చాక మన ప్లేడు మన బిర్యానీ అని చెప్పి మీటింగ్లు పెట్టి ఎవరిని ఇన్వెస్టర్లు పిలవరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పార్టీని అభివృద్ధి చేయాలంటే ఆయన ఖచ్చితంగా సినిమాలు చేసి తీరాలి అదే ఆయన నిర్ణయం ఇప్పుడు ఆ సినిమా మీద మనం దెబ్బ కొడితే ఏముంది ఈ పార్టీని నిర్వీర్యం చేయొచ్చు ప్రజల్లో బలంగా ఎలకుండా చేయొచ్చు ఇలాంటి కేవలం ఒక రకమైన భావం ఇవే కనిపిస్తున్నాయి తప్ప మరొక కారణం ఉందేమో అని పెద్దల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పండి సార్ దీనికి ఆన్సర్ చెప్పండి మీరు హనుమంత్రెడ్డి గారు

లేదు ఎందుకు చెప్నామాన్యులకు అందుబాటులో ఉందని మాట్లాడారు కదా సామాన్యులకు అందుబాటులో లేనటువంటి వస్తువుల్ని మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు అది ఓపెన్ గా మీరు ఎలా వెళ్ళారు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉండేటువంటి ప్రోడక్ట్ ని